విల్సన్ సార్ గుడ్ ఈవినింగ్ మూర్తి గారు మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలు అదే విధంగా రైతు గాంధీ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా రైతుకి నేనైతే వ్యక్తిగతంగాను నాకున్న అవగాహనతోనూ నేను భావించేది రైతుకి కులం లేదు మతం లేదు దేవుడు ఉన్నాడో లేడో కానీ నథింగ్ బట్ రైతు అనేవాడు గాడ్ దేవుడు నేనైతే అలా అతను అలాగా భావిస్తాను ఎందుకంటే రైతుకి అసలు దేశం కూడా ఉండదు ప్రపంచంలో ఎవరైనా సరే దేవుడు తర్వాత అమ్మా నాన్న తర్వాత ఎవరైనా రుణపడితే అది రైతుకే ఎందుకంటే రైతు పంట పండించడం ఆపేస్తే ఎవ్వరూ బతకలేరు భూగోళంలో ఏ జీవజాతి కూడా ఉండలేరు కాబట్టి రైతుకి అందరం రుణపడి ఉంటాం కాబట్టి రైతుకి రుణపడని వ్యక్తి ఈ భూగోళం మీద ఎవరు ఉండరు అనేది నాకున్న బలమైన ఫీలింగ్ ఇక టెక్నికల్ అంశం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దాంట్లో మీరు పంజాబ్ విషయంలో కానీ హర్యానా విషయంలో కానీ రాజధానులు ఎలా పడింది అనేది మీరు శాస్త్రి గారు కూడా చెప్పారు నేనేమంటానంటే అమరావతి విషయంలో భారతీయ జనతా పార్టీ క్లారిటీ కావాలి కాకపోతే ఏంటంటే ముఖ్యమంత్రులు వాళ్ళ క్రీడ అనేది నడుస్తూ ఉంది గతంలో అమరావతి రాజధానిని చంద్రబాబు గారు అన్నారు అమరావతి కాదు మాకు విశాఖ రాజధానిని జగన్ గారు అంటున్నారు ఎక్కడ కాంట్రడిక్షన్ అయితే జగన్ గారు ఒప్పుకున్నారు గతంలో అమరావతిని ఒప్పుకున్నారు ఒప్పుకున్న తర్వాత ఈరోజు బొత్స గారు మాట్లాడే మాటలకు కానీ లేకపోతే మిగతా వాళ్ళు మాట్లాడే మాటలు కానీ శాంటిటీ లేదు ఇక్కడ ఒక విషయం నేను క్లారిటీ చేయదలుచుకున్నాను ఎందుకంటే అమరావతి రాజధాని 30,000 ఎకరాలు కావాలని చెప్పింది సాక్షి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఈరోజు ఆయన వెనక్కపోవడానికి అవకాశం లేదు అందుకోసమే పైగా ఆయన ఒప్పందం చేసుకుంది రైతులతో ఇక్కడ ఒక పెద్ద ఎమోషన్ బాండింగ్ ఏంటంటే ఆ రోజు హైదరాబాద్ పోయిన తర్వాత ప్రపంచ స్థాయి రాజధాని కావాలని భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వంలోనే ల్యాండ్ పూలింగ్ చేశాం కాబట్టి అందులో మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి అమరావతి అనేది కేవలం చంద్రబాబు నాయుడు గారికో ఇంకొకరికో క్రెడిట్ ఇవ్వాల్సిన సబ్జెక్ట్ కాదు ఇది ఖచ్చితంగా మేము ఉమ్మడి ప్రభుత్వంగా ఉన్నప్పుడే అమరావతి ల్యాండ్ ఎక్వైర్ చేశాము అదే సమయంలో ఆ ల్యాండ్కి సంబంధించినప్పుడు ప్రకాష్ జవదేకర్ మరి దానికి సంబంధించిన జంగిల్ క్లియరెన్స్ అన్ని ఇప్పించడం జరిగింది భారత ప్రధాని గారు స్వయంగా వచ్చి శంకుస్థాపన చేయడం గారు జరిగింది అయితే వచ్చింది ఏంటంటే రాజ్యాంగ పరంగా మాకు రాష్ట్రాలు మార్చుకునే హక్కు ఉంది అని ఒక భ్రమ సిద్ధాంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ సృష్టిస్తుంది దీని మీద ఖచ్చితంగా పార్లమెంట్ లో చర్చ జరపాలి ఎందుకంటే ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా రాజధాని మారుస్తారా ఆ విధంగా మార్చడం సరైందేనా అనేది ఒక అంశం అయితే ఈరోజు అమరావతిని పడకేయడం వల్ల దాదాపు 2 లక్షల కోట్ల విలువైన చేసే ల్యాండ్స్ ప్రతి నెలకు 10,000 రూపాయల ఇన్కమ్ వస్తుంది అక్కడ సాఫ్ట్వేర్ పరిశ్రమలు పెట్టచ్చు ఆల్రెడీ విద్యా సంస్థలు వచ్చున్నాయి అదేవిధంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టచ్చు మరి ఆ ప్రాంతాన్ని ఈ రోజు కానీ వినియోగించుకొని ఉంటే ఖచ్చితంగా 5 నుంచి 10,000 వరకు ఇన్కమ్ వచ్చేది ఈరోజు రాష్ట్రం ఇటువంటి దివాళ తీసే పరిస్థితి ఉండేది కాదు కాబట్టి రైతుల కన్నీళ్లు ఆ వాళ్ళ ఆక్రోశంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొట్టుకుపోతారు అందులో ఏం సందేహం లేదు మేమైతే స్పష్టంగా ఆ విషయంలో క్లారిటీ ఉంది భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో మాకేం శశభేషం లేదు కాబట్టి మేము మూర్తి గారు మీ ఆవేదనతో ఒక రకంగా ఏకీపిస్తున్నాం రైతుల ఆవేదనతో ఏకీపిస్తున్నాం రైతులకి ఖచ్చితంగా న్యాయం జరగాల దగ్గర మాకైతే సందేహం లేదు ఈ విషయంలో గతంలోనే హోంశాఖ గడ ఇందాక శాస్త్రి గారు చెప్పినట్టు మాకు నాకున్న సమాచారం కూడా హోంశాఖ చాలా స్పష్టంగా ప్రకటించింది ఎందుకంటే ఎందుకు ప్రకటించింది హోంశాఖ లాస్ట్ లో చూడండి హోంశాఖ ఇచ్చిన లెటర్ లో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ స్టేటెడ్ దట్ ఆర్టీఏ అప్లికేట్ శ్రీ చైతన్య కుమార్ రెడ్డి హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్డ్ బై ది మినిస్టర్ ఆఫ్ లెటర్ ఆఫ్ ఈవెన్ నెంబర్ డేటెడ్ 13th July యాజ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద క్యాపిటల్ ఆంధ్రప్రదేశ్ ఇస్ ద ప్రెసెంట్లీ సబ్ జుడీస్ బిఫోర్ ద హానరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏ కాపీ ఆఫ్ ద ఎబో మెన్షన్ లెటర్ ఇస్ ఎన్క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ అని గతంలో జాయింట్ సెక్రటరీ ఉన్న ప్రకాష్ గారు ఇది ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చెప్పదలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా రైతులకు ఎప్పుడు ఓటం ఉండదండి ఎందుకంటే రైతు ఓడిపోతే ప్రకృతి ఓడిపోయినట్టు కాబట్టి ఖచ్చితంగా రైతులు జయిస్తారు అందులో సందేహం లేదు ఆయన ఆక్రందన అనేది ఖచ్చితంగా అర్ధరహితమేం కాదు అర్ధ సహితమే ఖచ్చితంగా రైతు పక్షాన భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా నిలబడదలుచుకున్నాం కాబట్టి వాళ్ళకి ఏమాత్రం పడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా న్యాయస్థానంలో వాళ్ళకి న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం ఈలోపు ఏంటంటే చట్టంలో ఉండే లొసుగులను అడ్డం పెట్టుకొని వీళ్ళంతా డ్రామాలు ఆడి అక్కడ దాంట్లో వచ్చిన అంశాన్ని బేస్ చేసుకొని ఇదిగో కేంద్రం ఆల్రెడీ విశాఖపట్నం డిక్లేర్ చేసిందని చెప్పని అమర్నాథ్ రెడ్డి లాంటి వాళ్ళు ప్రకటనలు చేసుకోవడం ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ మేమంటున్నామంటే రాజధానిగా ప్రకటించుకునే హక్కు రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉంటే మీరు ప్రకటించుకోండి మాకు అభ్యంతరం లేదు
కానీ ఒక ముఖ్యమంత్రి చేసిన దాన్ని ఇంకొక ముఖ్యమంత్రి చేయడం అనేది రాజ్యాంగ పరంగా సరైందే కాదా? ఒకటైతే ఇక్కడ రైతులు ఇచ్చిన భూమి వాళ్ళ హక్కు, అది వాళ్ళు డీల్ చేసుకుని ఒక రాష్ట్ర ప్రభుత్వంతో, వ్యక్తులతో కాదు, ఒక రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని ఇంకొక రాష్ట్ర ప్రభుత్వం కొట్టేయడానికి లేదు. పైగా ఇక్కడ భూమి 75 సెంట్లు వాళ్ళు ఇచ్చారంటే అర్థం ఏంటంటే దాన్ని డెవలప్ అయితే భవిష్యత్తులో వాళ్ళ బిడ్డలకి అవకాశం వస్తుంది, అక్కడ ల్యాండ్ డెవలప్ అవుతుంది, అయితే మాకు భవిష్యత్తు ఉంటుంది మా బిడ్డలు కూడా అని చెప్పని రాష్ట్రాన్ని ప్రేమించి 29 గ్రామాల రైతులకు సంబంధించిన సమస్య కదా ఇది. మొత్తం మా ఆంధ్రప్రదేశ్ లో ఉండే 13 జిల్లాలకు సంబంధించిన ప్రజానీకానికి సంబంధించిన చప్పుడు, గుండె చప్పుడు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలందరూ రైతులు వెంట ఉన్నారనే దగ్గర ఏమాత్రం సందేహం లేదు. మేము సరైన సమయంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్పందిస్తుంది, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ శాఖ 100% వాళ్ళ వెంట నిలబడడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఇక్కడ ఇంకొక విషయం నేను కీలకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడుంది ఈ ఈ శాఖ ఒకసారి మనం కూడా పరిశీలించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యమంత్రి కార్యాలయం రాజధానిలో ఉంటుంది. అంటే అది ఇప్పుడు ఎక్కడుంది? విజయవాడలో ఉంది. ఇక్కడ నేనేమంటానంటే అత్యధిక పన్నులు వసూలు చేసే రాష్ట్రం పెట్రోల్ మీద డీజిల్ మీద ఆంధ్రప్రదేశే, భారతదేశం మొత్తం మీద చూసుకుంటే. ఇక ఈ ముఖ్యమంత్రి గారికి ఏమాత్రం ప్రజా సంక్షేమం పట్ల బాధ్యత ఉంటే ఆంధ్రప్రదేశ్ ని ఇట్ట పడకే ఇచ్చేవాడు కాదు. ఏదో డబ్బులు ఎఫ్ఆర్బి పరిమితికి మించి అప్పులు తీసుకురావడం, అప్పుల్ని ప్రజలు పంచడమే అడ్మినిస్ట్రేషన్ అనుకుంటున్నాడు, కానీ అది అడ్మినిస్ట్రేషన్ వ్యవహార శైలి కాదు. తర్వాత మేము 7 సార్లు రైతులతో చర్చలు జరిపితే ఇప్పుడు దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి రోడ్డు మీద ఉన్న రైతుల కోసం ఒక రోజు కూడా చర్చలు జరపలేదు. గారు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులుగానే కాకుండా శరత్ చంద్ర, మీరు మంచి రచయిత, కవి, రైతుల గురించి అణగారిన వర్గాల గురించి మీరు రాసిన కథలు నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నా. మీకు సామాజిక స్పృహ ఉంది, ఎస్సీ కార్పొరేషన్ కమిషన్ చైర్మన్గా కూడా మీరు పనిచేసి ఉన్నారు, జర్నలిస్ట్గా కూడా పనిచేసి ఉన్నారు. ఈరోజు నేను మిమ్మల్ని అందుకే ఇన్వైట్ చేశా, ఏదో రాజకీయంగా విమర్శిద్దామని కాదు, సామాజిక స్పృహ ఉంది, రైతు బిడ్డ, మీకు విషయాలు తెలుసు అని. నా ఆవేదన ఏంటంటే సార్, మనది ప్రజాస్వామ్య దేశం, పార్లమెంటు, అసెంబ్లీ, చట్టసభలు మన దేవాలయాలు అని పిల్లలకి చిన్నప్పటి నుంచి పాఠ్యాంశాల్లో పెడతాం. కానీ ఈ చట్టసభల్లో జరుగుతున్నటువంటి నిర్ణయాలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు ప్రకటించినవి కూడా ఇవి చట్టాలు కాదు, చట్టుబండలే. ప్రధానమంత్రి ప్రకటించిన దానికి వాల్యూ లేదు. పక్కన పంజాగుట్టలో పకోడీలు అమ్ముకునే వ్యక్తి ప్రామిసరీ నోటుని ఉల్లంఘిస్తే నేరం, అలాంటి మాటకి కూడా విలువ ఉంటుంది. కానీ పార్లమెంట్లో ప్రధాని చేసిన ప్రకటనకి విలువ లేదు. అది అయిపోయిన అధ్యాయం అని మనమే ప్రకటిస్తే మనం పిల్లలకి ఏం నేర్పుతున్నాం డెమోక్రసీ మీద? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడుగా, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డిగా, అప్పట్లో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, ఉమ్మడి ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీ కలిపి ప్రకటించే శాసన మండలిలో అయితే కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. అంటే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసి అమరావతి అని ఏకాభిప్రాయంతో చెప్పి రైతులు ఇచ్చిన తర్వాత రాజకీయంగా మార్చుకునే హక్కు ఉందని అదనేది అనేది మార్చి మీరు అమరావతి ఉద్యమానికి కూడా మీరు వెళ్ళి నిలబడ్డారు. జనసేన ర్యాలీ తీస్తానంటే రాజధాని కోసం కవాతు నిర్వహిస్తానన్నదానికి 4 రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ, జనసేన మధ్య ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పంద పత్రం కూడా నా దగ్గర ఉంది. జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కలిపి చదివి వినిపించారు. అందులో ఉన్న కండిషన్ అమరావతి రాజధాని, దానికోసమే మీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అంటే పార్లమెంటులో, అసెంబ్లీలో, బయట ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు ఇచ్చిన మాట వేస్ట్, మళ్ళీ దాని మీద వాళ్ళు నిలబడరు అనే సంకేతం మీ రాజకీయ పార్టీలు ఇస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదం. నాయకులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా, ప్రధానిగా ఎవరైనా ఉండొచ్చు, పోవచ్చు. 70 సంవత్సరాల ప్రజాస్వామ్యంలో సార్ పాకిస్తాన్కి మనకి ఒకేసారి స్వాతంత్రం వచ్చింది, అయినప్పటికీ ఆ దేశం ఎందుకు అలా అయిపోయింది? ప్రజాస్వామ్యం లేదు కాబట్టి. భయంకరమైనటువంటి మూసతత్వంతో, మూర్ఖత్వంతో, మతతత్వంతో, వెచ్చలవిడి నియంతృత్వంతో సైనిక పాలన జరుగుతోంది కాబట్టి ఆ దేశం అలా అయిపోయింది. ఎప్పుడో ఉమ్మడి భారతదేశంలో ఉండే ఆఫ్ఘనిస్తాన్ బ్రిటిష్ వాడు చీల్చినప్పటికీ
ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ అలా అయిపోయింది? భయంకరమైనటువంటి ముఠాతత్వం, భయంకరమైనటువంటి తెగలు పాలన చేస్తున్నాయి కాబట్టి. ఎందుకు మనం మాత్రమే ఇలా ఉన్నాం? డెమోక్రసీ ఉంది కాబట్టి. ఆ డెమోక్రసీని ఈ రాజకీయ పార్టీలు భవిష్యత్ తరాలకి పనికి రాకుండా అబద్ధాలు ఆడతాం, మోసం చేస్తాం. పొద్దున ఒక మాట మాట్లాడతాం, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతాం, సాయంత్రం ఒక మాట మాట్లాడతాం. పార్లమెంట్లో ప్రధాని చేసిన ప్రకటన వాల్యూ ఉండదు, అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన వాల్యూ ఉండదు. న్యాయస్థానంలో తీర్పులు ఉన్నాయి, అది సబ్జుడిస్ అని చెప్తాం, మళ్ళీ సాయంత్రం దాన్నే మేము ఉల్లంఘిస్తాం అని మీరు చెప్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం. నాకేముంది సార్ ఇంకా 15 ఏళ్ళు 20 ఏళ్ళు బతుకుతా, ఎవడు 1000 ఏళ్ళు బతకడానికి లేడు. కానీ భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దిశగా వెళ్తే జాతి మన